దళిత దాడి చేస్తున్నారని మీరు రాజకీయ విమర్శన చేసి మీరు ట్రాప్ చేస్తే అయిపోయేట్లాగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవద్దండి. ఇబ్బంది పెట్టలా నీ ఎమ్మెల్యే ఉండవాలి శ్రీదేవి అనే మాట వేరు ఇది వేరు. ఈ రోజున ఒక దళిత శాసన సభ్యుడిని నీ మొహం దుష్టుకోవడానికి 10,000 రూపాయలకు నిన్న ఎవడు కొన్నంటే తలకాయ ఆడబట్టుకున్నావు. ఇందా చుంచుకున్నావు తెలుగుదేశం ప్యాకేజ్ ఆపేస్తారనప్పుడు ఇద్దరు ఒక దళితులు డబ్బులు ఉండే నేను ఇప్పుడే చెప్పాను మీరు మధ్యలో మాట్లాడలేవు అన్నారు అని చెప్పి బాలకోటి గారు ఒకసారి బాలకోటయ్య గారు ఒక్క నిమిషం వినండి. బాలకోటయ్య గారు కానీ ప్రజలు అందరి నట్టునే పరిశీలిస్తున్నారు. రైట్, ప్రజలు చూస్తారు, అన్ని చూస్తున్నారండి. అంతిమంగా వాళ్ళ చేతుల్లో బాలకోటయ్య గారు చెప్తారు. ఒక నిమిషం, బాలకోటయ్య గారు, రాజాంగ వరప్రసాద్ గారు ప్రజలు చూస్తున్నారు. రాజాంగ వరప్రసాద్ గారు వినాలి, నా మాట వినాలి మీరు, నా మాట వినాలి బాలకోటయ్య గారు, నా మాట వినాలి మీరు. రాపాక వరప్రసాద్ గారు ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మేమే చాలా ఆరోపణలు చేశారు కదా, మీకు టీడీపీకి అమ్ముడుపోయారు, లేకపోతే మీకు ప్యాకేజ్ అని చాలా మాట్లాడితే నేను అన్న వ్యక్తిగతంగా మాట్లాడకండి అని చెప్పి నేను ఖండించాను ఆయన మాట్లాడిన మాటకు. మీ మీద ఒక ముద్ర ఉన్నది, మీకు అది బాగా తెలుసు. మీరు టీడీపీ అనుకూలంగానే మాట్లాడతారా అని చెప్పి ఒక ముద్ర వేశారు. అది నిజమా కాదా అనేది కూడా మీరే చెప్పాలి. ఉండవల్లి శ్రీదేవి గారి గురించి అంతలా మీరు గొంతు చించుకు మాట్లాడినప్పుడు మరి అదే రాపాక వరప్రసాద్ మీరు ఏదైతే పార్టీకి అనుకూలంగా ఉన్నారని మీ మీద ముద్ర ఉన్నదో ఆ పార్టీ ఆఫర్ ఇచ్చిందని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా స్పందించాలి కదా. చాలా మంది చూస్తున్నారు సార్ బాలకోటయ్య గారు, మీరు సమాధానం చెప్పాలి దీనికి. రవిశంకర్ గారు, రవిశంకర్ గారు చెప్పండి. ఎప్పుడైనా ఎక్కడైనా అధికార పార్టీ మీద పోరాటం చేసే ప్రతి వ్యక్తిని కూడా ప్రతిపక్ష పార్టీ కిందే గమనిస్తారు. అది సిపిఐ పార్టీ అయినా అంతే వేస్తారు, సిపిఎం పార్టీ అయినా వేస్తారు, బహుజన్ చేసి నాలంటూనే వేస్తారు, మీరు మాట్లాడినా అంతే వేస్తారు. అది అధికారం ఉన్న పార్టీకి సంబంధించిన నైజం. తాను చేస్తున్న పని అంతే. మేమైతే కప్పు టీ తాగి ఎరగం, అంత అవసరం లేదు మాకు. కాకపోతే రాపాక ప్రసాద్ కి ఎందుకు ఖండించలేదంటే బోండా ఉమామహేశ్వరరావు గారు వ్యక్తిత్వ హననం చేయరాయండి, ఆయన్ని దూషించలా.